ఇంటికా నుంచి తెచ్చిన ఆంజనేయ స్వామి బొట్టు అనమాట. మంత్రించిగా ఇచ్చిన బొట్టు కదా. ఎంతకి ఇచ్చి కొన్నాను? 76 రూపాయలు కొన్నాను. 2 సడ్డీలు టర్కిష్ ఎయిర్లైన్స్లో దొబ్బేసిన దుప్పటి అయిపోయింది. కార్నర్ టు కార్నర్ చిరిగిపోయింది. నేను తాళ్ళు వేసి కట్టాను గట్టిగా. ఇది పోయిందో అనుకోండి, నేను వెనక్కి తిరిగి కూడా చూడను తెచ్చుకోవడానికి. కదా దుబ్బేశారు, మళ్ళీ తిరిగి అక్కడ దాని మీద రూపాయి పావులు పెట్టి మరి అక్కడ వదిలేస్తారు. 200 రూపాయలకు రోడ్డు మీద ఆ చెప్పులు అనమాట. ఇంకా వాడుతున్న ఫుడ్ విషయానికి వస్తే నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తినేసానండి. బ్యాగ్ కోరుగుడ్లు తెలుసు కదా, అండా కావో సండే ఆవో అండే టు మండే. ఇలా మోషన్స్ రాలేదు, కడుపు నొప్పి రాలేదు, అజీర్తి రాలేదు, గేమ్ రాలేదు. దేవుడు దేవుడు తిన తిన్నట్లు రాత్రి తింటే పొద్దున్న 6 గంటల్లోనే బయటకు వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్ అందరూ అడుగున్నారు, ఓ అసలు ఈ బ్యాగ్ పట్టుకొని తిరిగేస్తాను అటు ఇటు అటు ఇటు ఇన్ని దేశాలు తిరిగేస్తాను, అసలు ఈ బ్యాగ్లో ఏమున్నాయి అని తెలుసుకోవాలని ఉందా? అసలు ఈ బ్యాగ్లో ఏముంటాయో చూడాలని ఉందా? చాలామంది అడుగుతున్నారు ఈ బ్యాగ్లో ఏముంటాయో ఒకసారి సరదాగా మీకు చూపిస్తాను. ఓకే, అసలు యాక్చువల్గా ఈ బ్యాగ్ అంత ఏం కాస్ట్లీది ఏం కాదండి. ఇది ఆన్లైన్లో 1100 రూపీస్ అనమాట. మొత్తం అంటే అసలు మొత్తం అంత డ్యామేజ్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. మొత్తం అంత చిరిగిపోయింది, కార్నర్ టు కార్నర్ చిరిగిపోయింది. నేను తాళ్ళు వేసి కట్టాను గట్టిగా. సో అసలు ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇదైతే మొత్తం పోయింది, ఒకసారి చూద్దాం. ఓకే, టర్కిష్ ఎయిర్లైన్స్లో దుబ్బేసిన దుప్పటి, మా అమ్మ ఇచ్చిన దుప్పటి. ఇది చాలా పాతదండి, చాలా అంటే ఏదో యూజెంట్లో దిగమని అంటే ఏదో సేఫ్టీ కోసం ఇది ఇచ్చారు. చిరిగిపోయింది చూడండి, చాలా డెలికేట్ అనమాట. కాకపోతే మనకి తక్కువలు స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఒంటి మీద బట్టలు కాకుండా. ఇంకా ఎర్ర టీ షర్టు ఇంకా ఇంకేమున్నాయి, బ్లూ టీ షర్టు, 2 బనియన్లు, 2 సడ్డీలు ఒంటి మీద ఉన్న పేరుతో, 3 సడ్డీలు 3 బనియన్లు తెచ్చాను అనమాట. అంటే 7 రోజు 6 రోజు బట్టలు ఉతికేస్తానండి నేను, ఏమి ఉంచుకోను అనమాట. ఇన్కేస్ ఒకటి ఆడకపోయినా ఒకటి సేఫ్టీగా ఉంటుంది అలాగనమాట. అర్థమైందా? సో 7 రోజు ఒంటి మీద ఉన్న పేరుతో కాబట్టి 2 పేరు 4 సింపుల్ అనమాట. నలుపు షాటు మామూలు రాత్రి పడుకోవడానికి మామూలు షాటు అంతేనండి, ఇంకేం లేవు. బట్టలు అయితే ఇవే, ఈ నల్ల కోటు, ఈ జాకెట్ ఎప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళేటప్పుడు మెయిన్ ట్రావెలింగ్ చేసేటప్పుడు వేసుకుంటాను. షూ రెగ్యులర్గా వేసుకుంటాను, అంతే ఇంకేం లేవు. చెప్పులు ఇవి మీకు తెలుసు కదా, ఇవి నేను సిక్కింలో కొన్నాను. 300 రూపాయలకు 200 రూపాయలకు రోడ్డు మీద ఆ చెప్పులు అనమాట. ఇంకా వాడుతున్నాను, 7 నెలలు అవుతుంది 6 నెలలు అవుతుంది బాగానే ఉంది, రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నాను. సో ఇలా అండి నా బ్యాగ్. ఇంకా టాయిలెట్రీస్ విషయానికి వస్తే ఇవే ఉండవండి, సింపుల్గా అనమాట. టూత్ బ్రష్, ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక రాగి తంకల 4 బద్ద అండ్ ఒళ్ళు రుద్దుకోవడానికి ఇది, తర్వాత డవ్ సోపు, మొత్తం ఇది. షేవింగ్ క్రీమ్ వాడను అనమాట, ఇదే యూజ్ చేస్తాను. డవ్ కదా కాస్ట్లీ, స్మూత్గా ఉంటుంది. అండ్ షేవర్ అంతే, రోజు షేవింగ్ చేసుకుంటాను, అంతే సింపుల్, ఇంకేం లేవు. డైలీ 2 టైమ్స్ నేను స్నానం చేస్తానమాట. ఏదైనా తవ్వలేదు ఈ బుజ్జిటావు కాటన్, 7 రోజు 6 రోజు ఉతికేస్తాను, ఆరబెట్టేస్తాను. తెక్కమని ఆరిపోతే అంటే కాటన్ కదా, సో నీట్గా ఉంటాయి. సో 7 రోజు 6 రోజు ఉతికేసి ఆరబెట్టేసి రాత్రి పడుకునే ముందు వేసేస్తే పొద్దున్న ఆరిపోతాయి అనమాట. చాలా సింపుల్, చిన్నది ఉంటుంది, జోబులో కూర పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, తవ్వలేదు అనమాట. సో నాకు కంఫర్ట్గా నేను నా ట్రావెలింగ్ సెటప్ని నేను సెట్ చేసుకున్నాను. మిగతా ముందు బ్యాగ్ ఉన్నదంటే ముందు బ్యాగ్లో కంప్లీట్గా కెమెరా, గోప్రో, చిన్న గోప్రో, పెద్ద గోప్రో, గోప్రో మౌంట్స్, ఛార్జరు, పవర్ బ్యాంక్ అవి ఉంటాయండి. ఫ్రంట్ కెమెరా, సారీ తేనిపులు వస్తున్నాయి, పాస్పోర్టు అన్నీ ఫ్రంట్ ఇలా ఆగొస్తుంది చూడండి. వెనకన మటుకు ఇవి. సో ఒకవేళ ఇన్ కేస్ ఇది పోయిందే అనుకోండి నేను వెనక్కి తిరిగి కూడా చూడను తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఇందులో ఏం లేవు. 200 రూపాయల చెప్పులు, కన్నాలు పడిపోయిన డాయిలు, బొక్కలు పడిపోయిన బనియన్లు, ఎల్లో షార్ట్, బ్లూ కలర్ దొరికినోడు పిచ్చి ఎక్కిపోతారు. ఏదో ఉన్నాయని చూస్తే ఓపెన్ చేయగానే పిచ్చి పిచ్చి అన్నీ వచ్చేసరికి ఆడికి ఫిట్స్ నర మొత్తం ఇది వచ్చేస్తుంది, షాక్ అయిపోతారు. ఆడి జీవితంలో చేసిన చెత్త దొంగతనం ఏమైనా ఉందంటే అది నా బ్యాగ్. ఎక్కడ దుబ్బేశాడు మళ్ళీ తిరిగి అక్కడ దాని మీద రూపాయి పావులు పెట్టి మరీ అక్కడ వదిలేస్తారు, అంత భయం వేస్తుంది. సో అంత వాల్యుబుల్ ఏం కాదు, ఇది నా అవసరాల కోసం మాత్రమే నేను క్యారీ చేస్తున్నాను. ఇందులో ఏం లేదు, కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి, చూస్తున్నాను కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి, ఏ షాపులు తిరిగినా కాస్ట్లీ. అంటే ప్రజెంట్ నాకు రన్నింగ్ అయిపోతుంది కదా,
నాకు తినం తీరిపోతుంది కదా అని నేను కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. అన్ని దేశాలు ఇవే తిరుగుతున్నా, మీరు చూస్తున్నారు కదా. కొత్త బ్యాగ్ అయితే సూన్ కొనుక్కుంటాను. అంటే మీకు ట్రావెలింగ్ మిమ్మల్ని అంటే నాకు కంఫర్ట్గా నేను చేసుకున్నాను. చేయాలనుకుంటే ఓ పెద్ద బ్యాక్ ప్యాకింగ్ బ్యాగ్ తెచ్చుకొని అందులో అన్నీ ఒక 15 బట్టలు జతలు అన్నీ చేసుకొని కలర్ఫుల్గా చేర్చు. కానీ నేను ఆ ఎల్లో ఆ పసుపు ఆ ఎల్లో ఆ రెడ్డు ఎన్నిసార్లు చూపించినా చేంజ్ చేస్తాను. టైం వస్తుంది చేంజ్ చేయడానికి. మూడులతో కొట్టేస్తాను, నాకు కంఫర్ట్ అనమాట, నాకు హ్యాపీగా ఉంది. ఇదేంటంటే ఇలా ఉతికి ఆరేసేసి ఇప్పుడు ఉతికి ఆరేసేసిన నీట్గా ఆరిపోతాయి. అలాగా కొన్ని బట్టలు ఏవైతే ఉన్నాయో అవి అలాగా కంటిన్యూ ఉన్నట్టు. యూట్యూబ్ టీషర్ట్ ఎక్కడ ఉంది? మాసిన బట్టల్లో ఉన్నట్లుంది. యూట్యూబ్ టీషర్ట్ ఒకటి ఉంటుంది. సో సారీ, యూట్యూబ్ టీషర్ట్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ యూట్యూబ్ టీషర్ట్. ఇది ఎందుకంటే ఎవడైనా ఆడితే యూట్యూబా అని చెప్పడానికి అనమాట. యూట్యూబ్ టీషర్ట్ వేస్తా. ఇది ఒక ఐడి కార్డ్ అనమాట నాకు. ఇది ఒక నాకు ఒక ట్రావెలింగ్ ఐడి కార్డ్. ఇంకా సర్వైవల్ టెక్నిక్స్ ఏం లేదండి. వైట్ షర్ట్ ఉన్నట్టు మర్చిపోయాను, వైట్ షర్ట్ ఒకటి ఉంది. వాటర్ బాటిల్ 24 గంటలు కోళ్ళు, 24 గంటలు హాట్ అనమాట. ఆడు 24 గంటలు అన్నది మనకు 5 గంటలు వచ్చినా చాలండి. సో ఇది ఉంచుకుంటాను, ఎందుకంటే మనకి హాట్ వాటర్ అవసరం వచ్చినప్పుడు హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అవసరం అయినప్పుడు కోల్డ్ వాటర్ యూజ్ చేసుకుంటూ ఉంటాను. అంతే, ఇంకా ఇంకేం లేవండి. నాకు కంఫర్ట్ అయినంత విధంగా నేను చేసుకుంటాను, ఎందుకంటే రోజుకి నా బరువు తగ్గించుకోవడానికి చూసుకుంటాను. అవి అన్నీ యూజ్ అయిన తర్వాత ఏవైనా కొనుక్కు పర్ఫ్యూమ్స్ ఏం వాడను అనమాట. ఒకళ్ళు కొనుక్కుంటే చిన్న చోట అది కొనుక్కొని వాడుకొని ఇసేస్తాను. అది ఆ బ్యాగ్లో ఉంటుంది, చిన్నది ఉంటుంది కదా, 20 రూపీస్వి అవి అలాంటివి అనమాట. అంటే మీకు ఒక విషయం చెప్పాలి, నేను నాకు ఐఫోన్ డేటా కేబుల్ లేకపోతే నేను ఒక వైర్లెస్ పవర్ బ్యాంక్ కొనుక్కున్నాను. సో ఆ పవర్ బ్యాంక్ నేను మళ్ళీ ఒరిజినల్ డేటా కేబుల్ కొనుక్కున్నాక ఆ పవర్ బ్యాంక్ నేను అమ్మేశాను. హాస్టల్లో ఒక అబ్బాయి నాకు చార్జ్ పవర్ బ్యాంక్ కావాలి, పవర్ బ్యాంక్ తిరుగుతుంటే నక్కీగా నాకు అడిగితే నా దగ్గర ఉన్నది నేను అమ్మేస్తానంటే నేను ఎంతకైతే కొన్నానో అంతకే అమ్మేశాను. ఎందుకంటే ఆ 200 గ్రాములు కూడా నాకు బరువే. నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే అవి బరువే. నేను ఏం పవర్ బ్యాంకులు వాడతాను చూపిస్తాను. సో చాలా పాతదండి ఇది, సేఫ్ సైడ్ అనమాట. ఇన్కేజ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఫుల్ ఛార్జింగ్ పెడతాను జోకర్. ఎప్పుడో 5-6 ఇయర్స్ అవుతుంది కొని ఆ జోకర్ ఇది అనమాట. బ్రాండెడ్ అప్పుడులో 4000 కొన్నాను, ఇప్పటికి బాగుంది ఫుల్గా. సో ఎంఐ, మీరు ఆల్ ఇండియా ట్రిప్లో నేను చూసారు కదా, నేను ఎంఐ కొనుక్కున్నాను, 20,000 ఎంఏహెచ్ పర్వాలేదు. సో గోప్రో స్పై క్యామ్ మీకు తెలిసిందే, స్పై క్యామ్తో పాటు గోప్రో 9 అండ్ ఐఫోన్ అండ్ ఆల్సో సోనీ ZV-1 అంతే. ఇవి నా ఎక్విప్మెంట్స్. ముందైతే నేను ఐఫోన్తోనే కొట్టేవాడిని, కాకపోతే కొంచెం రేంజ్ సబ్స్క్రైబర్లు రేంజ్ అవి పెరుగుతున్నాయని చెప్పి గోప్రోలు ఈ హంగామా అంతా చేయడం జరిగింది. అంతే, ఇంకేం కాదు. ఇదే అండి అసలు ట్రావెలింగ్ బ్యాగ్ కూర లేకపోతే ఎక్విప్మెంట్స్ బ్యాగ్ కూర లేకపోతే మరీ చిన్నది అయిపోద్ది అనమాట నా ట్రావెలింగ్ సంచి. నేను ఎప్పుడు అలాగే చేస్తుంటాను అనమాట. నాకు ఇప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేసినా సింపుల్గా వెళ్ళిపోతాను అనమాట. సో నాకు సింపుల్ సిటీ ఇష్టం. నువ్వు ఇప్పుడు కనుక మీరు నాకు రేబాక్ షూలు, పెద్ద పెద్ద జాకెట్లు, ఏవి మంచి మంచి కాస్ట్లీవి రైమండ్ జాకెట్లు అవి కొనేసి ఇచ్చినా నాకు వద్దు అని చెప్పి మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఇదే బెటరు. నాకు నా ఎల్లో టీషర్టు ఇదే, దీన్ని రీప్లేస్ చేయాలన్నా వేస్ట్ కదా నాకు. సో నాకు వద్దు అనమాట. కంఫర్ట్ హ్యాపీ జర్నీలోనే సాఫీగా ఎక్కిపోతుంది, అలా కంటిన్యూ అవుతాను. అంతేగాని నేను ఎక్కువ హంగామా చేయలేను. క్యాప్ స్పేర్ క్యాప్తో పాటు ఈ క్యాప్ గాలికి ఎగిరిపోతే బాగోదు కాబట్టి వీడియోకి అప్పటికప్పుడు అనేసి స్పేర్ క్యాప్ అవన్నీ దాంట్లో ఉంటుంది. ఎమర్జెన్సీవి ఇంపార్టెంట్వన్నీ ఫ్రంట్ బ్యాగ్ అండి, అది ఎవరు దొంగతనం చేయలేదు. వేస్ట్ చెత్త గార్బేజ్ అంతా వెనక బ్యాగ్ అండి, దాన్ని దొంగతనం చేస్తే ఏం పర్వాలేదు. ఇంకా డబ్బుల విషయానికి వస్తే డాలర్స్ని క్యారీ చేస్తాను అవసరం. అసలు యాక్చువల్గా ఎమర్జెన్సీ టప్పుడే వాడుతాను, ఎందుకంటే నేను లెక్క చూసుకుంటాను అనమాట. డాలర్కి ఎంత ఉంది, నేను ఏటీఎం కార్డులో పెట్టేటప్పుడు వీసా ట్రాన్సాక్షన్స్ ఎంత ఉంది. సేమ్ 10 రూపాయలు అటు ఇటు ఉంటే ఓకే ఏటీఎమే వాడతాను, లేదు మరీ 15 రూపాయలు 5 రూపాయలు ఉందంటే అప్పుడు డాలర్ తెస్తాను. మీకు అర్థమైందా? అంటే డాలర్కి అంటే ఇప్పుడు ఈ డాలర్ నేను దేంతో కొన్నాను, రూపాయితోనే కొన్నాను కదా. ఎంతకి ఇచ్చి కొన్నాను? 76 రూపాయలు కొన్నాను. ఓకే అర్థమైందా? సో 76 రూపాయలు కొన్నాను. ఇప్పుడు నేను ఇది అమ్మితే ఎంత? నాకు 75 రూపాయలు వస్తుంది. కొనేటప్పుడు 75 రూపాయలు, అమ్మేటప్పుడు 75 రూపాయలు, కొనేటప్పుడు ఎక్కువ ఇచ్చుకుంటాం, అది అందరికీ తెలిసే. సో మరి ఇప్పుడు నేను వేరే దేశం, ఇప్పుడు జపాన్ వెళ్తే జపాన్లో దీన్ని డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు దీంతో కంపేర్ చేసి మనకి ఇస్తారు. సో ఆ డబ్బుతో
ఇది మనం ఎంత కొన్నాం 76 కొన్నాం కదా, సో ఆ డబ్బు కంపేర్ చేసుకుంటే ఎంత అవుతుందో చూసుకుంటాను. ఏటీఎం కార్డు పెట్టి జపాన్ డబ్బులు డైరెక్ట్గా మన రూపాయితో తీసుకుంటాను. సో అప్పుడు రూపాయికి జపాన్కి మధ్యన ఈ ట్రాన్సాక్షన్ అయ్యి నాకు సేమ్ అమౌంటే వస్తుంది, సేమ్ అమౌంటే వస్తుంది. సో అప్పుడు నేను డాలర్ వాడను అనమాట. కానీ కొన్ని దేశాల్లో సొమాలి తర్వాత ఇథియోపియా కొన్ని దేశాల్లో మన రూపాయితోని ట్రాన్సాక్షన్ సరిగ్గా అవ్వదు అనమాట. అప్పుడు డాలర్ పెడతాను, అక్కడ డాలర్ విలువ ఎక్కువ ఉంటుంది చిన్న దేశాల్లో. సో అప్పుడు డాలర్ వాడతాను అనమాట. అర్థమైందా? ఇక్కడ రూపాయితో డాలర్ కొన్నాను, డాలర్తో చైనా కొంటున్నాను. కానీ ఏటీఎం కార్డు అలా కదా, డైరెక్ట్గా రూపాయితోనే నేను ఇది కొంటాను. సో మధ్యవర్తి చేసే వాళ్ళ బ్రోకరేజ్ పోతుంది అనమాట, ఈ డాలర్ పోతుంది. సో అలాగనమాట మనీని అలా నేను మేనేజ్ చేస్తుంటాను. మనీ విషయానికి చూసుకుంటే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గట్టిగా తింటాను, రోజుకి 2 పూటలు తింటాను. మార్నింగ్ గట్టిగా తింటాను, నైట్ 2 పూటలు అయితే గట్టిగా, 3వ పూట తినడం అసంభవం. ఇప్పటికొచ్చి తినలేదు ఏమో, ఎప్పుడో అప్పుడప్పుడు తినుంటాను ఏమో, కానీ 3 పూటలు అయితే కనుక తినడం అసంభవం. 2 పూటలు కానీ ఎమర్జెన్సీ స్నాక్స్ అయితే ఉంచుకుంటాను. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తినేసానండి. బ్యాగ్లో ఎప్పుడు స్నాక్స్ ఉంచుకుంటాను. మనం ఫుడ్ విషయంలో ఎక్కడ తగ్గకూడదు, ఎందుకంటే తిండి కలిగితే కండ కలగడతాయి, కండ కలిగేవాడు మనిషి. సో ట్రావెలింగ్ చేయాలంటే ఓపు ఒంట్లో ఒప్పుకుంటారు, ఒప్పుకు రావాలంటే ఫుడ్ తినరు. సో ఫుడ్ తినరు కాబట్టి మనం ఎమర్జెన్సీ స్నాక్స్ ఏవో ఒకటి, ఏదో ఒక గడ్డి అయితే నా దగ్గర బ్యాగ్లో ఎప్పుడూ ఉంటుంది. సో నిండు కొండలాగా నా బ్యాగ్లో ఎప్పుడు ఇప్పుడు తినేసాను కదా, ఇది ఉంది కదా, మన షాప్లోకి వెళ్తాను కాబట్టి మళ్ళీ ఏదో 2 చిన్న చిల్లర తిళ్ళు కొనుక్కొని, చిల్లర ఉంటుంది కదా చిల్లరతో కొన్ని మళ్ళీ బ్యాగ్లో పడేస్తాను. అవి అలా పడుంటాయి, ఇప్పుడైనా కావాలంటే టక్కుమని తీసి తినేస్తుంటాను. అది ఫుడ్ మేనేజ్ చేస్తాను. ఇంకా వాటర్ విషయం అంటే మినరల్ వాటర్ తప్ప నార్మల్ వాటర్ తాగను, ఎందుకంటే ఆల్ ఇండియా ట్రిప్లో నేను అదే ఫాలో అయ్యాను. సో ఎటువంటి రోగం రాలేదు, ఎందుకంటే లోకల్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే లోకల్లో ఉన్న పీపుల్కి సరిపోతుంది అది. మనం వచ్చి తాగితే సడన్గా వాటరు ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, పిహెచ్ వాల్యూలు చాలా చాలా. అందుకే మీరు ఎక్కడికైనా తిరగండి, మినరల్ వాటర్ మెయింటైన్ చేస్తే మీరు చాలా చాలా సేఫ్గా ఉంటారు. ఆల్ ఇండియా ట్రిప్లో కంప్లీట్గా మినరల్ వాటర్ వాడాను. సో నేను ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రలో కూడా నేను కంప్లీట్గా మినరల్ వాటర్ వాడుతున్నాను. ఎక్కడ అత్యవసర సమయం తప్ప నేను అసలు టచ్ అయ్యట్లేదు బయటను వాటర్. ఇంకా కోల్డ్ అంటే కోల్డ్ ఐటమ్స్ చాలా తక్కువగానే తింటాను, ఎక్కువ ఏం తినను. హాట్ ఫుడ్ ఆల్వేస్ వేరువేరుగా ఉన్న ఫుడ్ని తినడానికి ట్రై చేస్తాను. ఎక్కువ వేరువేరుగా ఉన్న ఫుడ్లోని మ్యాగీయే నాకు ఉంటుంది. ఆల్మోస్ట్ 7 డేస్లో 5 డేస్ ఎర్లీ మార్నింగ్ మ్యాగీ తింటాను. మ్యాగీ కోడిగుడ్లు, కోడిగుడ్లు తెలుసు కదా, అండా కావో సండే ఆవో అండే టు మండేలా దునియాలా ఆవో బట్టీలా ఓ సండే టు మండే. ఆ పాట వచ్చేది కదా కోడిగుడ్లతో సచిన్ వీళ్ళంతా పాటలు, ఎగ్ తిను ఆరోగ్యంగా ఉండని. సో ఎగ్ అన్ని ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి ఎగ్. సో విటమిన్ ట్యాబ్లెట్లు బీకాప్ ప్లస్లు తినాల్సిన అవసరం లేదు. 2 కోడిగుడ్లు తిని గట్టిగా ఉంటాను అనమాట. సో ఇంకా ఫుడ్ విషయంలో అంటే నేను తెలుగు అన్ని ఏ జంతువుని వదలనో అన్నీ పుష్టిగా సంతృప్తిగా తింటాను. నాకు ప్రాబ్లం అంటూ ఏం లేదు. నేను తినంత ఈరోజు తినంత రేపు మార్నింగ్ వచ్చేయాలి, రాకపోతేనే టెన్షన్. వచ్చినంత వరకు ఆ తిప్పలు ఈ తిప్పలు అది రాకపోతే టెన్షన్. అది వచ్చేసేదానికి నీళ్ళు తాగుతాను, ఆసనాలు ఈ ఆసనాలు ఈ అప్ అండ్ డౌన్ తిప్ప అండ్ డౌన్ చేస్తాను అని వచ్చేస్తాను. నాకు ఇప్పటికొచ్చి ఏ ప్రాబ్లం రాలేదు, మోషన్స్ రాలేదు, కడుపు నొప్పి రాలేదు, అజీర్తి రాలేదు, ఇంకేం రాలేదు. దేవుడు దేవుడు తిన తిన్నట్లు రాత్రి తింటే పొద్దున్న 6 గంటల్లోనే బయటకు వచ్చేస్తాను. నా డైజెషన్ సిస్టమ్ నిజంగా దేవుడు దండం పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీ అనమాట. సో ఇదండి ఈ విధంగా ప్రపంచ యాత్ర సాగుతుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మంచి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా హ్యాపీగా ఉండడం మెయిన్. నాకు నవ్వుతూ ఉంటాను, మీరు చూసే ఉంటారు నా 500 వీడియోలు 600 450 వీడియోలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నవ్వుకుంటూ ఉంటాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, నాలో నేను నవ్వుకుంటాను, నాలో నేను మాట్లాడుకుంటాను, అవసరమైనప్పుడు అందరితో మాట్లాడతాను, జోకులు వేసుకుంటాను. అంటే ఆనందానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను. హ్యాపీగా ఉండడం వల్ల ఏ రోగాలు రచ్చులు లేవు అనుకోండి. సో ఇలా అయితే ఏ సాగుతుంది ఇదండి ఈ ప్రపంచ యాత్ర సంసారం. ఐ హోప్ మీకు నచ్చినట్టు అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ కమెంట్ మీరు ఏమనుకుంటారో చేయండి ఈ నా యొక్క సామాలు నా గురించి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే మీరు కూడా నేను నాదే ఫాలో అవ్వమని మీకు చెప్పట్లేదు. మీకు అనువుగా మీకు అనుగుణంగా మీకు ఏది నచ్చితే అలా చేయండి. అంతేగాని పుసుక్కుమని అటు చెప్పారు కదా నన్ను ఫాలో అయిపోవడం కాదు, అది ఆలోచించుకొని అటు ఇటు చూసుకొని మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేయడం. ఓకే, చాలా సజెషన్స్ చెప్తుంటారు, అందులో ఒకటి తీసుకోవడంలో తప్పలేదు. అలా ఇది నేనైతే కనుక ఇది నేను ఫాలో అవుతున్నాను. ఇది ఎవరిది చూసి కాపీ కాదు, అది కాపీ చేయడానికి ఏమవుతుందండి, 200 రూపాయలు చెప్పులు, 4 చెడ్డీలు, 3 బనియన్లు, అది కాపీలు ఏమి ఉండవులే. కానీ ఇది
బట్టలు షూట్ చేంజ్ చేస్తానండి. మీరు ప్రతిసారి ప్రతిసారి ఎల్లో టీషర్ట్ చేంజ్ చేయరా బాబు చో, లేకపోతే బ్లూ టీషర్ట్ చేంజ్. అవి రోజు ఏ రోజు కాలో ఉతికేస్తాను, నాకైతే కంపు రావు, నాకైతే ఫ్రెష్గా ఉంటాయి. అది లేకపోతే నా బాధ ఉంటుంది అనమాట. ఆ బట్టలు వేసుకోకపోతే నాకు ఏదో 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 పోయినట్లు అనిపిస్తుంది, కొత్త కొత్త బట్టలు అవి. సో ఆ చిరిగిపోయిన చెప్పులైనా అవి వాడుకుంటున్నాను తప్ప నేను చేంజ్ చేయలేకపోతున్నాను. కొత్త చెప్పులు కరిసేస్తాయి, దాన్ని నేను గమ్ పెట్టి అంటించి ఫెవికిక్ అంటించి మరీ వాడేస్తున్నాను దాన్ని అలాగనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను, బాబాయ్ అండ్ జై హింద్. అయినా లాస్ట్ బట్టన్ అట్లీస్ట్ మర్చిపోయాను, ఇది ఇంటికా నుంచి తెచ్చిన ఆంజనేయ స్వామి బొట్టు అనమాట, మా అమ్మ ఇచ్చింది. సో ఇన్ని దేశాలు ఈ ఆంజనేయ స్వామి బొట్టు తిరుగుతుంది, ఏ ఆఫీసులో అడగలేదు ఇదేంటి అని చెప్పి. సో పవ అదనమాట. సో అన్ని దేవుళ్ళు నమ్ముతాను, కాకపోతే ఆంజనేయ స్వామి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, ఎందుకంటే దండకం చదివాను. శక్తి కావాలన్నప్పుడు శ్రీ ఆంజనేయ ఆంజనేయ స్వామి దండకం ఉంటుంది కదా, అది చదువుతాను అనమాట. సో మనకి ఓ ఎక్కలేని పవర్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక నిమిషం దండకం చదివానంటే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కన్నా శక్తివంతుడు అయిపోతాం అనమాట నేను. సో ఆ పవర్తోనే నేను అటు ఇటు ఊపు తోపు అని, ఇదే నా సీక్రెట్ అని చెప్పాలి. ఆంజనేయ స్వామి బొట్టు అనమాట ఇది, మా మమ్మీ ఇచ్చారు. మీకు తెలుసు కదా బజరంగి భాయిజా, మీకు తెలుసు కదా పవర్ ఆఫ్ హనుమంత. అందరు దేవుళ్ళు ఒకరేనా బాబు, ఏ దేవుని కించపరచండి బాబు, క్షమించండి బాబు, ఏదో నాకు చిన్నప్పటి నుంచి ఇదే అని మా మమ్మీ ఇచ్చారు. నేను సబ్కా మాలిక్ ఎక్కే నేను అందరు దేవుళ్ళనే ఇష్టపడతాను, ఈ దేవుడు ఆ దేవుని కదా, అందరు దేవుళ్ళు అంటే నాకు ఇష్టం. ఇది నా పవర్ అనమాట, సినిమాలో చూపుతున్నట్లు మంత్రించిగా ఇచ్చిన బొట్టు. ఓకే.